డీఆర్డీఓ చైర్మన్ గా తెలుగు వ్యక్తి అయిన డాక్టర్ సతీష్ రెడ్డిని నియమించింది కేంద్రం. సతీష్ ఇప్పటికే రక్షణ మంత్రిత్వ శాఖకి సాంకేతిక సలహాదారుగా ఉన్నారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన డీఆర్డీఓకి చైర్మన్ అయిన సతీష్ రెడ్డిది నెల్లూరు జిల్లా. హైదరాబాద్ జేఎన్టీయూలోనే ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత 1985లో డీఆర్డీఓలో చేరారు. హైదరాబాద్ సెంటర్కి డైరెక్టర్గాను బాధ్యతలు నిర్వహించారు. నేవిగేషన్ ఏవియానిక్స్ టెక్నాలజీల్లో విస్తృతంగా పరిశోధనలు చేశారు. ఆయన సేవలకు సమర్థతకి గుర్తింపుగా ఇప్పుడు డీఆర్డీఓ చైర్మన్ బాధ్యతలు సతీష్ రెడ్డికి అప్పగించింది కేంద్రం. సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి సాధిస్తున్నామంటున్న సతీష్ రెడ్డి, త్వరలో మనం మరిన్ని ప్రయోగాలు చేసి విదేశాలకి వాటిని అందించే స్థాయికి ఎదగాలన్న టార్గెట్తో పనిచేస్తున్నామన్నారు. భారత్ను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో యువతే కీలకమంటున్న సతీష్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఈరోజు దేశంలోనే గర్వించదగినటువంటి ఉన్న స్థాయికి చేరినటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి గారు. అయితే ఈరోజు సతీష్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చినారు. నెల్లూరులో అందుబాటులో ఉన్నారు. డిఆర్డీఏ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సతీష్ రెడ్డి గారు ఈరోజు వచ్చినారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు నెల్లూరుకు రావడం గర్వ కారణం. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత ఈరోజు నెల్లూరుకు వచ్చినారు సార్. మీ ఫీలింగ్? చాలా పెద్ద బాధ్యత. ఈ డిఆర్డీఓ చైర్మన్గా గొప్ప వ్యక్తులు ఉన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు లాంటి వారు ఈ చైర్మన్గా ఉండటం జరిగింది. ఇట్లాంటి బాధ్యతను నాకు ఈరోజు ఇచ్చినటువంటి భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, రక్షణ మంత్రి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారత ప్రభుత్వం మనం రక్షణ అవసరాలకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా స్వదేశీయంగా తయారు చేసుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఆ వైపు ముందుకు సాగుతుంది. ఈ నిర్ణయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటిది డిఆర్డీఓ. డిఆర్డీఓ రాబోయేటువంటి సంవత్సరాల్లో తీవ్ర పరిశోధన చేసి అధునాతనమైనటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేసి మన భారత సైన్యం మనం ఇక్కడ తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్ని, మన ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఎక్విప్మెంట్ వాడేటువంటి విధంగా తయారు చేయడం, రెండవది ఈ ఎక్విప్మెంట్ని విదేశాలకు ఎగుమతి చేయటం అనేటువంటిది రెండు ప్రధాన భూమికలుగా తీసుకుని ముందరికెళ్ళాలి. దీంట్లో భాగంగా దేశంలో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి, ఇండస్ట్రీస్ని చేయూతనిచ్చి వారిని ముందుకు తీసుకురావాలి. యువత ఎవరైతే కళాశాల నుంచి బయటకు వస్తున్నారో వారిని కొత్త కొత్త స్టార్టప్ ఇండస్ట్రీస్ తయారు ఏర్పాటు చేసే విధంగా వారిని ప్రోత్సహించడం, తర్వాత యూనివర్సిటీస్తో కలిసి పనిచేసి పరిశోధనలు చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటూ శాస్త్రవేత్తలను ప్రోత్సహించి ఈ రకమైన పరిశోధన చేయటమే నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. సైనిక రంగంలో మీరు విప్లవంతో మార్పులు తీసుకొచ్చారు. గొప్ప పేరు అయితే దేశంలో కూడా మీరు ఒక దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈరోజు డిఆర్డీలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు? పరిశోధనలు ఏ రకమైనటువంటి కొత్త అంశాల మీద తీసుకురావాలి, ఆ పరిశోధనలు ఎలా మనం త్వరగా దేశంలో తీసుకురావాలనేటువంటి దాని మీదనే ప్రధానంగా ఆలోచన. ఆ అంశాలని అందరు శాస్త్రవేత్తలతో డిస్కస్ చేసి ఏ అంశాల మీద మనం కొత్తగా పరిశ్రమలు చేయాలి, ఎలా చేయాలి, ఎంత ఫాస్ట్గా చేయాలి అనేటువంటిదే రాబోయేటువంటి కీలకమైనటువంటి అంశం. యువతకి మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు? యువత వారు ఏ కళాశాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా కష్టపడి ఒక దీక్షతో ఒక ముందు ఒక లక్ష్యం పెట్టుకొని దానికోసం తీవ్రంగా పనిచేసి బయట విదేశాలకి అందరూ వెళ్లాల్సిన అవసరం లేకుండా కొంతమంది ఇక్కడ కూడా ఉండి ఇక్కడే పరిశోధనలో పాల్గొని ఇక్కడే ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసి దేశం కోసం పనిచేస్తే వారికి మంచిది, దేశ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. సతీష్ రెడ్డి గారు ఈరోజు స్పష్టంగా చెప్పుకుంటున్నారు, ఏదైతే డిఆర్డీఏలో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి చైర్మన్గా బాధ్యత తీసుకున్నటువంటి సతీష్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో డిఆర్డీఏ ద్వారా దేశానికి ఈరోజు అధునాతనటువంటి ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాల ద్వారా ఇక్కడ ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి స్థాయి కూడా తీసుకెళ్లేంత ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా సతీష్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే యువత కూడా ఖచ్చితంగా ఇతర దేశాలకి పోకుండా స్వదేశంలోనే వారి యొక్క శక్తిని అలాగే వాళ్ళ యొక్క యుక్తిని ఉపయోగించి ఉన్నతమైన స్థానానికి చేరేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని కూడా సతీష్ రెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు. విడదీస్ కుమార్తో రాజేష్ టీవీ5 నెల్లూరు.